అండి అందుకు నమస్కారం ఈరోజు ఈ మీ మీకోసం ఒక మారుతి ఎయిట్ హండ్రెడ్ కార్ అనేది తీసుకోవచ్చు మారుతి సుజుకి ఎయిట్ హండ్రెడ్ కార్ అనమాట మంది డ్రైవింగ్ కోసం కానీ ఒక చిన్న ఫ్యామిలీ ఈజ్ చేసుకోవాలనుకున్న వాళ్ళు ఒక యాభై వేల కన్నా తక్కువలో లేదా యాభై వేల మధ్యలో వెహికల్ తీసుకోవాలనుకున్న వాళ్ళు కానీ లేదా ఒక అరవై వేల కన్నా తక్కువలో వెహికల్ తీసుకోవాలనుకున్న కానీ ఒకసారి ఈ వీడియో అనేది చూడండి మన ఛానల్లో టాటాసే కాదు కార్ల గురించి కూడా అయితే వీడియోస్ అనేది చేస్తూ ఉంటాను అది మనకి ఎవరైనా కార్లు పంపిస్తే వీడియో అయితే కన్ఫామ్గా అయితే చేస్తాననమాట పూర్తిగా చూడండి దగ్గరలో చెక్ చేసుకోవచ్చు అనమాట లక్ష కన్నా తక్కువ బడ్జెట్లో వెహికల్స్ అనేది మ్యాక్సిమం తీసుకొస్తూ ఉంటాను దగ్గరలో ఉన్నవాళ్ళైతే వెళ్ళి ట్రై చేయొచ్చు ఈ యొక్క వెహికల్ వచ్చేసి మారుతి సుజుకి ఎయిట్ హండ్రెడ్ అనమాట రెండు వేల ఆరులో అయితే తీసుకున్నారు రెండు వేల ఆరులో యొక్క వెహికల్ తీసుకున్న కాబట్టి ఆల్మోస్ట్ పదిహేడు సంవత్సరాలు అయితే అవుతుంది పదిహేడు సంవత్సరాలు వెనక బండి అనమాట అన్న పదిహేను సంవత్సరాలు దాటింది కదన్న ఇంకా రెండు సంవత్సరాలు ఎకస్ట్ అయింది కదా పేపర్లో ఉన్నాయని అయితే మీరు అనుకోవచ్చు పేపర్లు వచ్చేసి రెండు వేల ఇరవై ఆరు దాకా అయితే ఉన్నాయన్నమాట పేపర్లు అయితే మళ్ళీ మార్చడం జరిగింది పేపర్లు అనేది ఒకసారి అయితే ట్రై చేయండి ఎవరైనా వెహికల్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఇంజిన్ గేర్ బాక్స్ మొత్తం చెక్ చేసుకోండి టోటల్గా కారు మొత్తం చెక్ చేసుకోండి మీకేమన్నా ప్రాబ్లం అనిపిస్తే వాళ్ళతో మాట్లాడండి అలాగే పేపర్లు కూడా అయితే చెక్ చేసుకోవచ్చు ఓకేనా వెహికల్ అనేది కొద్దిగా ఓల్డ్ మోడల్ అయినా సరే డ్రైవింగ్ కోసం అయితే చాలా ఈజీగా అయితే ఉంటుంది అలాగే తక్కువ బడ్జెట్లో వస్తుంది ఒకసారి అయితే ట్రై చేయొచ్చు ఈ యొక్క వెహికల్ వచ్చేసి టైర్స్ చూసుకుంటే మనకి ఎనభై ఐదు పర్సెంట్ దాకా అయితే ఉన్నాయన్నమాట టైర్స్ వచ్చేసి ఎనభై ఐదు పర్సెంట్ దాకా అయితే ఉన్నాయని అయితే చెప్తున్నారు ఒకసారి అయితే ట్రై చేయండి ఇన్సూరెన్స్ అయితే లేదనమాట ఎవరన్నా చేయించుకోవాలనుకున్న ఒకసారి వాళ్ళతో మాట్లాడుకోండి వస్తుందా రాదన్న కూడా అయితే తెలుసుకోండి ఓకేనా వెహికల్ అయితే మనకి యాభై నాలుగు వేలు అయితే చెప్పడం జరిగింది వాన చెప్పే ప్రైజ్ యాభై నాలుగు వేలు అనమాట మీరు మాట్లాడుకుంటే కొద్దిగా అటు ఇటు చేయడం జరుగుతుంది ఫైనల్ రేటుగా అయితే వస్తుంది అనమాట మీరు అయితే మాట్లాడుకోండి వానతో మాట్లాడాలనుకుంటే వన్ నెంబర్ టైటిల్ అయితే ఉంటుంది చాలా మంది కార్లు బడ్జెట్లో తీసుకోవాలని అయితే చూస్తుంటారు ఒకసారి అయితే ట్రై చేయండి వన్ నెంబర్ టైటిల్ కూడా అయితే ఉంటుంది ఓకేనా ఈ యొక్క వెహికల్ వచ్చేసి ఇది తెలంగాణలో హైదరాబాద్ అనే సిటీలో సిటీలో ఒక నగరంలో అయితే ఉందనమాట అంటే ఒక కాలనీ సైడ్ అయితే ఉంది హైదరాబాద్ హయత్ నగర్లో అయితే ఉందనమాట ఈ యొక్క నగరంలో ఉన్న వాళ్ళు కానీ అయితే వెళ్ళి చెక్ చేసుకోండి చాలా మంది అయితే అడుగుతున్నారు అన్న సెకండ్ హ్యాండ్లో వెహికల్ కావాలన్నా సెకండ్ హ్యాండ్లో తక్కువ ప్రైజ్లో ఉంటే చూడన్నా అంటే డ్రైవింగ్ కోసం కానీ మాకు ఒక చిన్న ఫ్యామిలీ అన్న మేము ఎక్కడికైనా వెళ్ళాలన్నా బైక్ మీద వెళ్ళలేకపోతున్నాం ఎండాకాలం వర్షాకాలం చలికాలంలో కొద్దిగా ఇబ్బంది అనిపిస్తుంది అనే ఆలోచనలో ఉన్న వాళ్ళైతే ఈ యొక్క కార్ అయితే తీసుకోవచ్చు ఎందుకంటే వర్షానికి కానీ వానాకాలం వానాకాలం ఎండాకాలం కానీ అలాగే చలికాలంలో కానీ తట్టుకునే విధంగా మన ఫ్యామిలీని ఎక్కడికైనా తిరిగే టూర్కైనా ఎక్కడికైనా అయితే వెళ్ళచ్చనమాట ఈ యొక్క కార్లో ఓకేనా చాలా కంఫర్ట్గా ఉంది వెహికల్ అయితే వెహికల్ అయితే ఎలాంటి ప్రాబ్లం లేదు యాభై నాలుగు వేలు అయితే చెప్తున్నారు మీరు మాట్లాడుకుంటే కనీసం యాభై కన్నా వచ్చే అవకాశం కూడా అయితే ఉంటుంది కాబట్టి ఒకసారి అయితే మాట్లాడుకోండి మరి యాభై వేలకైతే రాదనమాట మీరు గట్టిగా మాట్లాడుకోండి ఎంత ప్రైస్ తగ్గితే అంత మంచిది అనమాట ఈ యొక్క వెహికల్ మీద ఓకేనా వెహికల్ అయితే పర్ఫెక్ట్ కండిషన్లో ఉంది ఇంజన్ అయితే పర్ఫెక్ట్ కండిషన్లో ఉంది ఎలాంటి ప్రాబ్లం లేదు మీకు మహా అయితే మీరు ఒక మెకానిక్ కూడా అయితే చూపించుకోండి ఇంజన్లో ఏమైనా ప్రాబ్లం అనిపిస్తుంది అంటే దాన్ని బట్టి మీరు అయితే తీసుకోండి ఓకేనా ఇది వీడో చెప్పాలనుకుంటుంది ఇప్పుడు కానీ మీకు ఎలా అనిపించింది కింద కామెంట్ చేయండి వాళ్ళతో మాట్లాడాలనుకునే వాళ్ళు వాళ్ళతో మాట్లాడి వెళ్ళి చెక్ చేసుకోండి మన ఛానల్లో ఇలాంటి ఇంకా ఇంట్రెస్ట్ వెహికల్స్ గురించి తీసుకొస్తూ ఉంటాను తక్కువ బడ్జెట్లో వెహికల్స్ వస్తుంటాయి అలాగే మంచి మంచి వెహికల్స్ అనేది వస్తుంటాయి ట్రాక్టర్లు కార్లు అనేది మన ఛానల్లో ఎక్కువ అయితే అమ్మడం అయితే జరుగుతుంది కార్లు కూడా మీ దగ్గర ఉన్న వెహికల్ అమ్మాలనుకున్న సరే ఫొటోస్ డీటెయిల్స్ కట్సుకొని మీకు కనపడే వాట్సాప్ నెంబర్కి వాట్సాప్ చేయండి ఈ విధంగా వెహికల్ అనేది ప్రకటించమయి జరుగుతుందన్నమాట సెకండ్ హ్యాండ్లో ఓకేనా ఫ్రెండ్స్ నెక్స్ట్లో హింద్